హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎంఎస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే మాల్పోవా ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ. చాలా సింపుల్గా ఈజీగా జక్షణాల్లో 10 నిమిషాలు చేసేసుకోవచ్చు అనమాట. సో అలాంటి సింపుల్ స్వీట్ ఐటెం ఇవాళ ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలన్నమాట. జస్ట్ మిల్క్, ఇంకా ఆల్ పర్పస్ ఫ్లోర్తో మనమైతే ఈ స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాము. సో అంతేకాకుండా ఏదైనా స్వీట్స్ చేసుకొని మనకి షుగర్ సిరప్ మిగిలిపోతూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కూడా ఆ షుగర్ సిరప్తో మనము ఈ మాల్పోవా స్వీట్ని ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇందుకోసం ఒక ప్యాన్లో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, లో ఫ్యాట్ మిల్క్ అని, హై ఫ్యాట్ మిల్క్ అని. సో ఒకటితో 1 గ్లాస్ పాలని మనం కడాయిలో వేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలన్నమాట. సో పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు బాగా చిక్కబడి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. 1 గ్లాస్ పాలు అయితే మనకు మొత్తము 1/4 పాలు బాగా ఎగిరిపోయి పాలంతా కూడా చిక్కబడి 3/4 అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటున్నప్పుడు మనకు మీగడ కడుతూ ఉంటుంది, అదంతా కూడా మధ్యలోకి తీసుకుంటూ, సైడ్స్ కట్టేదంతా కూడా మధ్యలోకి తీసుకుంటూ మనమైతే దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. అంటే మనము కోవా చేయట్లేదు ఇక్కడ, పాలని థిక్నెస్ అవ్వడానికి మాత్రమే పాలు బాగా దగ్గర పడేంత వరకు కాంచుకుంటున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇదంతా కూడా మనకి క్వాంటిటీ తగ్గిపోయి బాగా పాలంతా కూడా బాగా చిక్కపడి దగ్గర పడిపోయింది అనమాట. సో ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని దించేసుకున్నాము. కొంచెము పాలు స్టవ్ కట్టేసుకొని దించేసుకున్న తర్వాత కొంచెం ఒక బౌల్లోకి వేసేసుకొని మొత్తము చల్లారనివ్వాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఇది 1/2 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా తీసుకున్నాను. నెక్స్ట్ 1 ప్యాకెట్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, డైరీ వైట్నర్ది తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనము ఈ మిల్క్ పౌడర్లోకి మైదాని ప్యాచెస్గా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1/4 గ్లాసు పాలయ్యాయి, సో అలానే 1/2 కప్పు మైదా తీసుకున్నాం. ఇదంతా కూడా ఉండలు లేకుండా మనకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ప్యాచెస్గా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి 2 to 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ప్యాచెస్గానే యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనము ఒక మంచి లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అస్సలు ఉండలు లేకుండా ఓపికగా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారంటే ఇక్కడ మేము ఆల్మోస్ట్ బాగా మిక్స్ చేసేసాము. కొంచెం మిక్సింగ్కి అయితే టైం పడుతుంది, అంటే చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇలా వచ్చేలాగా ఇక్కడ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనం తీసుకున్న పౌడర్ అంతా కూడా సరిపోతుంది, మైదా సరిపోతుంది, అంతేకాకుండా మిల్క్ పౌడర్ కూడా సరిపోతుంది. సో మన కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది కదా, సో కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. అంటే మరీ థిక్గా ఉండకూడదు, మరీ థిన్గా ఉండకూడదు. ఇట్లా వేస్తే జారుగా అంతా ఒకే దగ్గర పడేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది అని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ గెంటతో కలుపుకున్నాం కదా, సో ఒక్కొక్కసారిగా ఒక్కొక్క గెంట వేసుకుంటూ ఇట్లా పూరీలాగా వేసుకోవాలన్నమాట. పిండి డైరెక్ట్గా ఆయిల్లో, ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా పూరీలాగా ఒక్కొక్క దగ్గరే వేసుకోవాలి. సో కాసేపటికి ఇట్లా పూరీలాగా కొంచెం పొంగినట్టు ఇట్లా ఫ్లాట్గా అనిపిస్తాయి అన్నమాట. అటుపక్క ఇటుపక్క తిప్పుకుంటూ కొంచెం ఒత్తుకుంటూ వాటిని పొంగనీయకుండా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ఈజీ. చూసారంటే మనకి ఆ బబుల్స్గా ఉంది కదా ఫార్మేషన్ అంతా పోయి ఇప్పుడైతే ఇవి బాగా కాగిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి డైరెక్ట్గా షుగర్ సిరప్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే అన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాని తర్వాత షుగర్ సిరప్లో వేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా మనకి ఫ్రై అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుంటున్నాము. మేమైతే ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ షుగర్ సిరప్ అయితే యూస్ చేస్తున్నాము. దాన్ని ఒకసారి మళ్ళీ హీట్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మాల్పోవాస్ అన్నీ కూడా షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. సో ఇట్లా మేము మొత్తము తీసుకున్న క్వాంటిటీకి ఇట్లా వచ్చాయన్నమాట మాల్పోవాస్ అన్నీ. సో వీటన్నిటిని కూడా షుగర్ సిరప్లో 1 బై 1 వేసేసి షుగర్ సిరప్ని అయితే ఒకసారి వేడి చేసుకొని ఇట్లా మాల్పోవాస్ అన్నీ వేసేసుకొని ఒక 20 మినిట్స్ అట్లా నానబెట్టేసి పక్కకు పెట్టాలి. కొంచెం ప్రెస్ చేసామంటే మనం బాగా షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ అయ్యి పూరీస్కి చాలా చక్కగా వస్తుందన్నమాట టేస్ట్. సో ఇట్లా ఒకసారి ప్రెస్ చేసేసి ఒక 20 మినిట్స్ వదిలేసామంటే మనకి చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. లేదు లెఫ్ట్ ఓవర్ షుగర్ సిరప్ కాదు మేము షుగర్ సిరప్ చేసుకుంటాము అంటే, నార్మల్గా మనం గులాబ్ జామున్కి ఎలా షుగర్ సిరప్ పెట్టుకుంటామో అలా షుగర్ సిరప్ పెట్టేసుకొని ఈ పూరీస్ మాల్పోవాస్ చేసేసుకొని దాంట్లో వేసి సోక్ చేసేసుకొని ఎమ్మిగా ఇలా డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ, సింపుల్, ఈజీ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అండి. జస్ట్ 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది.
నేను గ్యారంటీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. కాసేపు నానబెట్టేసి పక్కకు తీసేసుకోవచ్చు. అట్లానే ఉంటే కూడా మరీ ఎక్కువ మెత్తగా పోతుంది. అందుకని కొంచెం నానబెట్టేసి పక్కకు తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకొని అయితే చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నచ్చిందా ఈ వీడియో? ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని అలా తినేసేయచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై.